ప్రభాస్ అభిమానులతో పాటు పానిండియా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది ప్రభాస్ బాలీవుడ్లోకి ఎంటర్ అవుతూ తానాజీ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో సైఫ్ అలీఖాన్ కృతి సనన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఆదిపురుష సినిమాపై కొన్ని నెలలుగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి రామాయణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను అయోధ్య వేదికగా ఈ రోజు సాయంత్రం విడుదల చేసింది చిత్ర బృందం ఒక నిమిషం నలభై సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం కూడా విజువల్ వండర్ తో ప్రేక్షకులను త్రిల్ కి ప్రభాస్ రాముడి లుక్ లో అద్భుతంగా ఒదిగిపోయాడు స్టార్టింగ్ షాట్ లో నీళ్లలో తపస్సు చేస్తున్న ప్రభాస్ లుక్ చూస్తే చాలు ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది ప్రభాస్ పై చిత్రీకరించిన భారీ యాక్షన్ విజువల్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది రావణుడి పాత్రలో కనిపించిన సైఫ్ అలీఖాన్ కూడా సరిగ్గా సరిపోయాడు రాముసేతుపై ప్రభాస్ రాముడిగా నడుచుకుంటూ వచ్చిన సీన్ లంకేష్ గా సైఫ్ అలీఖాన్ క్రూరత్వం రాక్షసులను తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంది ప్రభాస్ గాల్లోకి ఎగిరి భూతాలపై బాణం విసిరే షాట్ ఉంది ప్రభాస్ తన సిగ్నేచర్ మార్క్ వాకింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు సీతగా గా నటించిన కృతీసనన్ తోటలో ఊయలుకే షార్ట్ కలర్ఫుల్ గా అనిపిస్తోంది హనుమంతుడిగా దేవదత్త నాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్ అద్దరు కొట్టేశారు ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది మొత్తంగా హాలీవుడ్ స్థాయి మేకింగ్ టీజర్ లో కనిపిస్తుందని చెప్పొచ్చు ఈ టీజర్ ఒక్కసారి కాదు పదిసార్లు చూసినా కొత్తగా అనుభూతి చెందుతారు అనడంలో సందేహం లేదు ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఈ టీజర్ వెయ్యి రెట్లు పెంచేసింది ఇక ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున విడుదల కానుంది మీరు కూడా ఈ టీజర్ ను టీ సిరీస్ వంటి ఛానల్స్ లో చూసేయండి టీజర్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి